మోనిష్ పత్తిపాటి నేను కథ కంచికి మనం ఇంటికి ప్రొడ్యూసర్ని. మేము ఈ సినిమా 2020 జనవరిలో స్టార్ట్ చేసాము, బట్ చాలా ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేసి కోవిడ్ ఆల్ 3 వేవ్స్ అయితే ఇంకా మా సినిమానే చూసింది. సో అవన్నీ అయిపోయిన తర్వాత కూడా సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము. సినిమాని ఈరోజు April 8 రిలీజ్ చేస్తున్నాం ఇన్ థియేటర్స్. అందరూ తప్పకుండా చూడాలి. మధ్యలో ఈ సినిమా 2-3 డేట్స్ ఇచ్చాము, బట్ అవి అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయినాయి ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వాటి వల్ల వీటి వల్ల. అండ్ మీకు తెలిసిందే, చిన్న సినిమాలు ఎప్పుడైనా కానీ పోస్ట్పోన్ అయ్యే కొద్దీ మాకు ప్రాబ్లమ్స్ చాలా చాలా వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని అన్నీ ఫేస్ చేసి ఈరోజు April 8 రిలీజ్ చేస్తున్నాము. మీరందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలి. మాకు మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమాలో హీరో త్రిగుణ్ అండి. తను నాకు ఒక బ్రదర్ లాగా, మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో మేము ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలి ఇద్దరం కలిసి అనుకుంటున్నాం. వైజాగ్లో ఒక షూట్లో కలిసాము, అప్పుడే డిసైడ్ అయ్యాము ఈ సినిమా చేయాలని. దాని తర్వాత నేను కథ చెప్పించడం, తను యాక్సెప్ట్ చేయడం అంతా చాలా పాజిటివ్గా మమ్మల్ని సపోర్ట్ చేయడం. సో థ్యాంక్ యూ బ్రో, మీ సపోర్ట్ అంతా మాకు ఈ సినిమాకి ఎక్స్టెండ్ చేసినందుకు. అండ్ కమింగ్ టు హీరోయిన్ పూజిత, మన తెలుగు అమ్మాయి, తను కూడా బాగా కోఆపరేట్ చేసింది షూటింగ్స్కి వాటికి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళిద్దరూ కూడా మాకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. మా డైరెక్టర్ చాణక్య చిన్న, ఆయన ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే మన బడ్జెట్స్ ఇవన్నీ చిన్న సినిమాలకి అటు ఇటుగా ఉన్నా కానీ ఆయన ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ ఆ సినిమాని ఒక బ్యూటిఫుల్ ఇదిగా తీశాడు. సో థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ మా కెమెరామ్యాన్ వైఎస్ కృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు, మా పిఆర్ఓ ఏలూరు శ్రీను గారు, అందరూ ఎవ్రీవన్ ఈ సినిమాని వాళ్ళ పర్సనల్ సినిమాలాగా తీసుకొని వర్క్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా అవుట్పుట్ అనేది థియేటర్లోనే చూస్తే మీకు కిక్ ఉంటుంది, ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ బాగా చేసాము క్లైమాక్స్లో. దెర్ ఈజ్ వన్ ఈ సాంగ్ డెడికేటెడ్గా క్లైమాక్స్కి, చాలా బాగుంటుంది, నో వన్ షుడ్ మిస్ ఇట్. అండ్ గెటప్ శ్రీను గారు కామెడీ అదరగొట్టేశారు, హేమంత్ గారు మంచి రోల్ ఒకటి చేశారు దీనిలో. అండ్ వాళ్ళందరూ, యాక్చువల్లీ ఎవ్రీ క్యాస్ట్ అండ్ క్రూకి నేను ఈరోజు మీడియా సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు వెబ్సైట్స్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు, వీళ్ళందరి సపోర్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని అందరూ కలిసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కథ కంచికి మనం ఇంటికి మూవీ డైరెక్టర్నండి. నా పేరు చాణక్య చిన్న. ఈ సినిమా చేయడానికి నాకు 20 ఇయర్స్ పట్టిందండి. ఇండస్ట్రీలోనే ఉన్నా, చాలామంది కథలు చెప్పా, కథ చెప్పడానికి తిరిగి తిరిగి నా చెప్పులే కదండి, నా కాళ్ళు కూడా అరిగిపోయింది. ఒక ఆల్మోస్ట్ చాలా డిసప్పాయింట్ మూడ్కి వచ్చాను. చాలా పెద్ద పెద్ద కథలు రాశాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఒక చిన్న సినిమాతో వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆలోచించానండి, కథ కంచికి మనం ఇంటికి అనే కథ. చిన్న సినిమా అంటే పాయింట్ చాలా బలంగా ఉండాలని నమ్ముతాను. మంచి పాయింట్ తయారు చేసుకున్నాను. ఆ టైంలో సురేష్ సార్, నేను ఆ పాయింట్ చెప్పాను, ఆయనకి నచ్చి మునేష్ సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. మునేష్ సార్ నా కథ విని ఇమ్మీడియట్గా ఓకే చేశారు. కథ కంచికి మనం ఇంటికి మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు రైట్ టు లెఫ్ట్ సురేష్ సార్, మునేష్ సార్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఈ కథ రాసినప్పుడు 1-2 సార్లు నేనే అనుకున్నానండి, నీ సినిమా ఎందుకు చూడాలి? ఈ రోజుల్లో మనీ కంటే కూడా ఆడియన్స్ టైం చాలా వాల్యుబుల్, 2.5 గంటలు నీ కోసం ఎందుకు స్పెండ్ చేయాలనే ఆలోచన నా మైండ్లో తట్టింది. హర్రర్ కామెడీ అంటే ఇదివరకు చాలా సినిమాలు వచ్చినాయి, అవన్నీ సక్సెస్ఫుల్గా రన్ అయినాయి, నేను అలాగే తీస్తే ఏంటి, ఇంకా ఏదో ఉండాలి కదా అని అంతకు మించే చేశానండి. మిమ్మల్ని 100% మీ 2.5 గంటలు వాల్యుబుల్ టైం మిమ్మల్ని
ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది, నమ్మకంతో చెప్తున్నాను. అంటే ఆల్రెడీ షో చూసిన వాళ్ళు చెప్పారండి, చెప్పడం కాదు వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంది కదా, ఏదో మొహడానికి పోడేరనో అది ఇది కాదు, వాళ్ళ కళ్ళు నాకు చెప్పినాయి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద సినిమా అయ్యింది, ఎందుకంటే నా ప్రొడ్యూసర్స్ కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, ప్రతి ఒక్కరూ చెప్పేదండి. కానీ ఈ సినిమా విషయం అలా కాదు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. దీనికి సహాయంగా నాకు నిలబడ్డ వాళ్ళు నా ప్రొడ్యూసర్స్తో పాటు సుభాష్ సార్, కుమార్ కోట, ఏలూరు శ్రీని గారు, వీళ్ళంతా నాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ఓ పెద్ద కంపెనీ చేసిందండి, కేవలం ఈ కథను నమ్మి నన్ను నమ్మి మంచి కథ బాగా చేయాలని దుర్గాప్రసాద్ గారని మైండ్ విజన్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఇంత చిన్న సినిమాలు చేయరు, త్రిబులార్, ఆచార్య, రాధేశ్యామ్ ఈ పెద్ద పెద్ద సినిమాల్లో బిజీగా ఉండి కూడా నాకు కళామతలు ఇచ్చిన అన్నయ్య వాళ్ళు నాకు చేసిన సపోర్ట్ అంతా అంత కదా. విజువల్ ఎఫెక్ట్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ఒక చిన్న సినిమా అని చెప్తున్నాం కానీ ఇది చిన్న సినిమా కదండి, ఒక మంచి సినిమా అవుతుంది. త్రిభువన్ గారు, ఆయన ఇదివరకు చాలా సినిమాలు చేశారు, ఈ సినిమాతో ఆయన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం ఇంత అంత కాదండి. నేను నా ప్యాషన్తో ఏవేవో రాసేస్తాం, దాన్ని తెర మీదకి ఎక్కడానికి వాళ్ళు పర్ఫామ్ చేయడానికి వాళ్ళు పడ్డ క్లైమాక్స్ పడ్డ కష్టం ఇంత అంత కాదండి. త్రిగుణ్ గారు, త్రిగుణ్ గారితో పూజిత పన్నాడా అంటే హీరోయిన్కి కూడా యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి, తను కూడా చాలా కష్టపడ్డది, చాలా బాగా చేశారు. గెటప్ శ్రీని అండి, గెటప్ శ్రీని గురించి చాలా చెప్పాలి, ఎందుకంటే తను ఆల్రెడీ టీవీ షోస్లో చాలా ఫేమస్. తను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను తను సినిమాల్లో ఏంటి అంత మంచి ఆర్టిస్ట్ కదా, తనకు అంత స్కోప్ దొరకట్లేదే అని. ఈ సినిమాతో ఉంటుందండి తను వేరే లెవెల్కి వెళ్తాడు, ప్రామిస్ అండి, అద్భుతంగా చేశాడు. అలాగే హేమంత్, మిర్చి హేమంత్ గారు, తన ఇన్నోసెంట్ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశారు. సాహితీ అండి, సాహితీ అని ఒక అమ్మాయి యాక్ట్ చేసింది ఇందులో. ఆ అమ్మాయిని మీరు, నేను ముందుగా చెప్పడం కాదు, సినిమా అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్లో నేను ఖచ్చితంగా చెప్తాను, నమ్మకం నాకు ఉంది. అద్భుతంగా చేసిందండి ఆ అమ్మాయి కూడా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు, ఆయన సాంగ్స్ ఆల్రెడీ ప్రూవ్డ్, ఈ సినిమాలో సాంగ్స్ ఆల్రెడీ విన్నారు అందరూ, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా వినకపోతే వినండి, నా సినిమా ఏంటో తెలుస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అలాగే రీరికార్డింగ్ అసలు చంపేశారండి. ఒక్కసారి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, అర్థమవుతుంది. ఎందుకంటే అంత అందరూ అంత కష్టపడ్డారు. అలాగే ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది శ్రీనివాస్ తేజ గారు, ఆయన ఇచ్చిన లిరిక్స్ కానీ వాళ్ళ తన మాటలు కానీ మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాయి, బాగా నవ్విస్తాయి. ఈ సినిమా బేసిక్గా నేను నవ్వించడానికే పెట్టుకున్నాను టార్గెట్ ఫుల్గా, ఎక్కువ నవ్వించాలి. హర్రర్ అంటే హర్రర్ కామెడీ అని చెప్తున్నాం కానీ హర్రర్ చాలా తక్కువ ఉంటుంది, నవ్వించడం చాలా ఫుల్ టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నింటినీ దాటే చేయాలనుకున్నాను, నేను చేశానని నమ్ముతున్నాను. మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ మల్లేష్ గారండి, అద్భుతమైన ఫైట్స్ ఇచ్చారు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు, చాలా భారీ క్లైమాక్స్ చేసాం. అంటే చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇది కొంచెం పెద్ద సినిమానే అయ్యింది, దానికి నా ప్రొడ్యూసర్స్ అందరూ సపోర్ట్ చేశారు, ఎందుకంటే సినిమా బాగా వస్తుందని నమ్మకంతో వాళ్ళు చేశారు. డిఓపి కెమెరామ్యాన్ వైఎస్ కృష్ణ గారండి, ఆయనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్లో అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఒక చిన్న సినిమా కాకుండా పెద్ద సినిమా రేంజ్కి ఇచ్చారు, అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ ఆపరేట్ చేయండి కథ కంచికి మనం ఇంటికి, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. నమస్తే అండి, నా పేరు కుమార్ కోట, ఈ సినిమా కథ కంచికి మనం ఇంటికి లైన్ ప్రొడ్యూసర్ని. సో ఇప్పటిదాకా ప్రొడ్యూసర్ గారు చెప్పారు కష్టాల గురించి, డైరెక్టర్ గారు టెక్నీషియన్స్ గురించి చెప్పారు, నేను మాత్రం సినిమా గురించి చెప్తా. ఈ సినిమా ఒక పెళ్లి కోసం డెస్పరేట్గా తిరుగుతున్న కుర్రోడు, బెట్టింగ్లో ఎప్పుడు గెలిచే ఒక అమ్మాయి, దొంగతనాలు చిల్లర దొంగతనాలు లాంటివి చేసుకుంటా తిరిగే ఒక దొంగ, ఒక మంచి సినిమా కథ రాసి నంది అవార్డు కొడదామనే ఒక రైటరు, వీళ్ళ నలుగురు
కలిసే ఒక ప్లేసు. వాళ్ళు కలిసిన దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ మీరు ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు థియేటర్లో కడుపుబ్బ నవ్వుకొని ఒక మంచి ఎమోషన్తో బయటకు వస్తారు. ఇది మా ప్రామిస్. సినిమా నిజంగా మిమ్మల్ని నవ్వించకపోతే అదే థియేటర్ బయటకు వచ్చి కౌంటర్లో డబ్బులు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోండి. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా. అండ్ మోర్ ఓవర్ ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే రేపు అంటే సినిమా 8 రిలీజ్ అయితే మేము 6 తారీఖునే ప్రీమియర్ వేస్తున్నాం. అది కూడా విత్ సమ్ ఎక్స్క్లూజివ్ సెలబ్రిటీస్ అండ్ మా మీడియా మిత్రులకి అందరికీ ఒక రోజుకు ముందే సినిమా చూపిస్తున్నాం. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇకపోతే ఇక ఈ సినిమా కష్టాల గురించి నేను చెప్పాలనుకున్న 2 మాటలు ఏంటంటే, అందరూ చూశారు, అందరూ కరోనాను ఫేస్ చేశారు, 3 వేవ్లు మాకు ఎంత దెబ్బ కొట్టినాయి అనేది పర్సనల్గా మాకు తెలుసు. కానీ ఈ సినిమా మాకు ఒకటి నేర్పించింది, కొంతమంది పెద్ద వ్యక్తులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మా కళ్ళ ముందు మేము చూసి ఎప్పటికైనా ఆ పొజిషన్కి వెళ్దామనే ఇన్స్పిరేషన్తో మేము స్టార్ట్ అయిన ఈ కెరీర్ నిజంగా వాళ్ళ లెజెండ్స్ అనేది ఎందుకనేది మాకు అర్థమయ్యేటట్టు చేసింది. అన్ఫోర్సీన్ మనకి ఆ వెదర్ ఫోర్కాస్ట్ లాగా అన్ఫోర్సీన్ ఫోర్కాస్ట్ అయిపోయింది మా సినిమా. మొదలెట్టి ఒక 6 నెలల్లో ఫినిష్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ వేవ్ వచ్చితే 6 నెలలు పోస్ట్పోన్ చేసుకున్నాం. సెకండ్ వేవ్ టైంలో షూటింగ్ చేసి రిలీజ్కి వెళ్దాం అనుకున్న టైంకి సెకండ్ వేవ్ వలన రిలీజ్ వెనక్కి వెళ్ళిపోయింది. సరే అంతా ఓకే, ఈ పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు వెళ్ళిపోద్దు, ఇప్పుడు వేయకూడదు అనుకొని ఫిక్స్ అయ్యి కరెక్ట్గా రిలీజ్ అనుకున్న టైంకి మళ్ళీ 3rd వేవ్ అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఇన్ని చూసి ఫైనల్గా 8 మళ్ళీ డేట్ ఫిక్స్ చేసుకొని ఇన్ని కష్టాల మధ్యలో మళ్ళీ థియేటర్కి రిలీజ్ కోసం వస్తున్నాం, మధ్యలో ఓటీటీ అనుకొని ఇవన్నీ జరిగినాయి. బట్ ఫైనల్గా థియేటర్కి వస్తున్నాం. 8 సినిమా చూడండి తప్పనిసరిగా. చూసిన తర్వాత మీరే చెప్తారు చాలా మంచి సినిమా వచ్చేసామని. థ్యాంక్ యూ.